అనుకుంటాం కానీ సినిమా తారలకున్న బిజీ లైఫ్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోల పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంది. అందుకే మహేష్ బాబు లాంటి హీరోలు ప్రతి సంవత్సరం విడిగా విదేశీ టూర్లు ప్లాన్ చేసుకుని మరీ సెలవు తీసుకుంటారు. గత ఏడాది భరత్ అనే నేను షూటింగ్ ఒత్తిడి వల్ల అది కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక రామ్ చరణ్ ఈ విషయంలో తన ప్రత్యేకతను మరో రకంగా చాటుకున్నాడు. ఒక పక్క సినిమాలతో పాటు కొణిదెల ప్రొడక్షన్ సంస్థ వ్యవహారాలు, మరోపక్క అభిమానులతో తరచూ సమావేశాలు, ఇలా గ్యాప్ లేకుండా రామ్ చరణ్ వరుస బిజీ షెడ్యూల్స్తో ఉక్కిరిబిక్కిరవుతూనే ఉంటాడు. మరి ఇంత టైట్ ఉండే డైరీలో అపోలో వ్యవహారాలు చూసుకునే భార్య ఉపాసనతో సమయం గడపడానికి వీలు చిక్కుతుందా అనే అనుమానం కలగడం సహజం. వాటికి క్లారిటీ ఇవ్వడానికి ఉపాసన ఈరోజు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అపోలో స్టూడియోలో ఉపాసన చేపట్టిన 7 రోజుల ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం కోసం కష్టపడుతుంటే తనను మోటివేట్ చేసేందుకు రామ్ చరణ్ కూడా వ్యక్తిగతంగా అక్కడే ఉండి తనతో సమానంగా ఎక్సర్సైజులతో పాటు వర్కౌట్స్ చేయడం చూస్తే ముచ్చటేయక మానదు. భార్యకు ప్రేమను పంచడం అంటే కేవలం బాధ్యతలు మోయడం మాత్రమే కాదని, తన లక్ష్యాల పట్ల నడిపించేలా తోడుండడం అని ప్రూవ్ చేసిన రామ్ చరణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఊపిరిసల పని పనుల మధ్య ఇలా ప్రత్యేకంగా ఉపాసన కోసం రామ్ చరణ్ జిమ్లో అంత కష్టపడడం చూసి చిత్తిబాబు ప్రేమ గట్టిదే అంటున్నారు అభిమానులు. ఇదంతా సరే కానీ బుల్లి రామ్ చరణ్ వచ్చే శుభవార్త గురించి మాత్రం కనీస ప్రస్తావన కూడా తేవడం లేదు మెగా దంపతులు. చూస్తుంటే మనవడో మనవరాలతోనో ఆడుకోవడానికి చిరంజీవిని ఇంకో 2-3 ఏళ్ళు వెయిట్ చేయించేలా ఉన్నారు. అప్పటిదాకా ఈ వీడియోలు ఫోటోలతో కాలక్షేపం చేయడమే. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.